గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు స్థానిక శాసన సభ్యులు హైదరాబాద్ లో ఎక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమమైనా సంక్షేమ కార్యక్రమమైనా తాను ముందుంటూ అందరినీ నడిపిస్తూ మరి నగరాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్తున్న గౌరవ మంత్రివర్యులు పెద్దలు అన్న అలసాని శ్రీనివాస్ యాదవ్ గారు గౌరవనీయులు డిప్యూటీ మేయర్ श्रीमती श्रीलता शोभन रेड्डी गारू गौरवनीयुलु स्थानिक कॉर्पोरेटर गारू मन कोलनु लक्ष्मी बालरेड्डी गारू गौरवनीयुलु पेद्दपल्ली पार्लमेंट सभ्युलु अन्ना वेंकटेश नेता गारू गौरव जीएचएमसी कमिश्नर गारू लोकेश गारू स्थानिक जोनल कमिश्नर रविकिरण गारू ई कार्यक्रमंलो पाल्गొంచుకుంటున్న इतर मन बेगंपेट कॉर्पोरेटर गारू महेश्वरी गारू कार्यक्रमंलो पाल्गొంచుకుంటున్న स्थानिक मुन्सिपल शाखा अधिकारुलु गौरवनीयुलैन प्रजाप्रतिनिधुलु स्वच्छ आटो ड्रैवर्लु स्वच्छ आटो यजमानुलु पेरु पेरुन अंदरिकी हृदयपूर्वकंगा नमस्कारं। कोंत कालंगा हैदराबाद महानगरंलो गौरव मुख्यमंत्री केसीआर गारी नेतृत्वंलो स्वच्छ हैदराबाद कार्यक्रम प्रारंभమైనప్పుడు మీ అందరికీ గుర్తుండాలి 2500 ఆటో టిప్పర్లు ఏకకాలంలో ఆనాడు నగరం మొత్తం ప్రవేశపెట్టి స్వయంగా ముఖ్యమంత్రి గారే స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో స్వచ్ఛ తెలంగాణలో భాగంగా పాల్గొని చాలా పెద్ద ఎత్తున నగరాన్ని పరిశుభ్రం చేయడానికి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ప్రజల భాగస్వామ్యంతో ముందుకు పోవడానికి వాహనాలను ఆనాడు విడుదల చేయడం జరిగింది। తదనంతరం గత 5-6 సంవత్సరాలుగా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు స్వచ్ఛ భారత్ స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్ విడుదల చేసిన మహానగరాల్లో అంటే 40 లక్షల పైచిలకు జనాభా ఉండే మహానగరాల్లో బెస్ట్ నగరంగా ఇప్పటివరకు హైదరాబాదే భారతదేశంలో నిలిచిన మాట నేను మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాను। దానికి శ్రమపడుతూ దానికి ఉదయం 3 గంటల నుంచి 4 గంటల నుంచి శ్రమపడుతూ ఎక్కడికక్కడ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి పరిశ్రమిస్తున్న మా నగర మున్సిపల్ సిబ్బందికి శానిటేషన్ వర్కర్స్ కావచ్చు మన స్వచ్ఛ ఆటో డ్రైవర్లు కావచ్చు ఇతర వాహనాలను మెయింటైన్ చేసే సిబ్బంది కావచ్చు మున్సిపల్ సిబ్బంది మొత్తానికి కూడా నేను హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా హైదరాబాద్ నగర ప్రజల పక్షాన అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా। గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒక గొప్ప మాట అన్నారు సఫాయి అన్నా నీకు సలాం అన్నా అన్న మొట్టమొదటి ముఖ్యమంత్రి బహుశా భారతదేశంలో కేసీఆర్ గారు। ఆయన కేవలం మాటతోనే సరిపెట్టకుండా స్వచ్ఛ తెలంగాణ స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో పనిచేస్తున్న సిబ్బంది యొక్క జీతాలను కూడా 3 సార్లు అడిగినా అడగకపోయినా 3 సార్లు పెంచి ఈరోజు వారికి గౌరవప్రదమైన వేతనం లభించే విధంగా చేసింది కూడా కేసీఆర్ గారు అనే మాటను కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను। ఈ 2500 ఆటో టిప్పర్లు మనం ప్రవేశపెట్టక ముందు హైదరాబాద్ మహానగరంలో ప్రతిరోజు 3500 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అయ్యేది। దాని తర్వాత ఎప్పుడైతే చెత్త యొక్క కలెక్షన్ ఎఫిషియన్సీ అంటే డోర్ టు డోర్ తిరిగి సెగ్రిగేషన్ చేసి వేరు చేసి తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి మరి బ్రహ్మాండంగా ఇంటింటికి తిరిగి స్వచ్ఛ ఆటోలు కానీ ఇంకా మన ఇతర సిబ్బంది కానీ కష్టపడడం వల్ల బ్రహ్మాండంగా ఎఫిషియన్సీ కూడా పెరిగింది। పెరగడం వల్ల ఈరోజు దాదాపు 7500 టన్నులు ఇప్పుడంతా 6500 టన్నులు ఈరోజు హైదరాబాద్లో ప్రతినిత్యం చెత్త ఏదైతే ఉత్పత్తి అవుతున్నదో దాన్ని జీహెచ్ఎంసీ సిబ్బంది ఎఫిషియెంట్గా దాన్ని పికప్ చేసుకొని దాన్ని మళ్ళీ ట్రాన్స్ఫర్ స్టేషన్స్ దగ్గరికి తరలించి అక్కడి నుంచి డంప్ యార్డ్కి తరలించడం జరుగుతూ ఉంది। జీహెచ్ఎంసీ గత 6 ఏళ్లలో కేవలం వాహనాలు మాత్రమే కాదు మీరు గమనిస్తే ఈరోజు మనం ప్రవేశపెడుతున్న ఈ 1350 వాహనాలతో కలిపితే మొత్తం 5750 పైచిలకు వాహనాలు జీహెచ్ఎంసీలో ఎందుకంటే మొదలు 2500 తర్వాత 650 ఆ తర్వాత మళ్ళీ ఈరోజు 1350 మొత్తం కలిపితే 4500 వాహనాలు మనకి ఈరోజు ఈ రకంగా జీహెచ్ఎంసీ స్వచ్ఛ ఆటోల రూపంలో ప్రవేశపెట్టిందని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। దాంతోపాటు కొత్తగా ఎఫిషియన్సీ పెంచేదానికి మనం కలెక్షన్ అండ్ ట్రాన్స్ఫర్ పాయింట్లు కూడా కొత్తగా పెట్టినాం సెకండరీ కలెక్షన్ అండ్ ట్రాన్స్ఫర్ పాయింట్లను కొత్తగా పెట్టినాం। వాటి వల్ల కూడా సేవలు మెరుగై వాటి వల్ల కూడా బ్రహ్మాండంగా వసతులు మెరుగై మనందరికీ కూడా నగర ప్రజలకి మరింత మెరుగైన పరిశుద్ధ్యాన్ని అందించేదానికి జీహెచ్ఎంసీకి ఒక వెసులుబాటు కలిగిందని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దాంతో పాటు మన జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో దక్షిణ భారతదేశంలోనే అతి పెద్దదైన గౌరవనీయులు రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు మహమూద్ అలీ గారికి స్వాగతం సుస్వాగతం. దక్షిణ భారతదేశంలోనే అతి పెద్దదైన వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ అంటే ఐఎస్ఆర్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ అంటే చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే అతి పెద్ద విద్యుత్ ప్లాంట్ను కూడా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో జవహర్ నగర్లో ఒక 20 మెగావాట్ల ప్లాంట్ను కూడా ఇప్పటికే ప్రారంభించుకున్నాం. మరొక 28 మెగావాట్ల ప్లాంట్కు కూడా మొన్ననే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఫారెస్ట్ అనుమతులు కూడా వచ్చింది. ఆ పని కూడా ప్రారంభమైతే 48 మెగావాట్లకు మరి ఈ చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ కూడా హైదరాబాద్ నగరంలో నగరానికి సంబంధించి ఉంటుందని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు ప్రవేశపెట్టిన ఈ 1350 ఆటోలతో మరింత మెరుగ్గా నగరంలోని అన్ని మూలలకి పాత బస్తీ కావచ్చు కొత్త నగరం కావచ్చు అన్ని మూలలకు కూడా మరింత మెరుగైన పారిశుద్ధ్యాన్ని మరింత సాఫ్గా హైదరాబాద్ నుంచేదానికి ఒక మంచి అవకాశం కూడా లభిస్తుంది. నేను ఈ సందర్భంగా జీహెచ్ఎంసీకి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ముఖ్యంగా కమిషనర్ గారికి గౌరవ డిప్యూటీ మేయర్ గారికి ఇంకా ఇతర కార్పొరేటర్లకి, మీరు ఎంత విస్తృతంగా మీరు పర్యటించినట్టయితే ప్రతిరోజు ఉదయం ఎంత ఎఫిషియెంట్గా మీరు కలెక్షన్ చేసినట్టయితే నగరం అంత బాగుంటుంది. మన స్వచ్ఛ సర్వేక్షణలో కూడా మొన్న కూడా బెస్ట్ సిటీగా మనకు వచ్చింది అవార్డు. ఇంకా కూడా మెరుగ్గా వచ్చే సంవత్సరం ఫలితాలు సాధించాలని తప్పకుండా సాధిస్తారని ముఖ్యమంత్రి గారి ఆశయమైన స్వచ్ఛ హైదరాబాద్ స్వచ్ఛ తెలంగాణని పరిపూర్ణం చేసి మీరందరూ కూడా అందులో భాగస్వాములై విజయవంతం ఈ కార్యక్రమాన్ని చేస్తారని చెప్పి కూడా మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మళ్ళొక్కసారి జీహెచ్ఎంసీ సిబ్బంది ముఖ్యంగా శానిటేషన్ వర్కర్స్ ఎవరైతే ఉదయం 4-5 గంటలకే మరి బయలుదేరి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి కష్టపడుతున్నారో వాళ్ళందరికీ చేతులెత్తి మళ్ళొకసారి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ శుభాకాంక్షలు.